వైఎస్ ప్రభుత్వం వచ్చాక పేదలపై ఆగ్రహాలు పెరుగుపోతున్నాయని ఆమ్ ఆద్మీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ అన్నారు. నారాయణకేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాలతో కౌలు రైతుపై అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రామహాలయం భూములను తమ తాతల కాలం నుంచి కౌలు తీసుకుని వ్యాపారం చేసుకునేవారమని ఎమ్మెల్యే అధికారులను అడ్డం పెట్టుకుని రైతులపై పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి 26వ తారీఖు నాడు వారిపైన అంజయ్ గారి ద్వారా మరి కంప్లైంట్ తీసుకొని అక్రమ కేసు చేసి వాళ్ళకి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఎస్ఐ గారు మరి ప్రధాన అనుచరుడిగా ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అనేకమైనటువంటి కేసులు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఈ రోజు జనార్దన్ రెడ్డి, మేము నారాయణపేట చెందిన వారమే. మాకు నారాయణపేటలో రామ మందిర్ భూమి సర్వే నంబర్ 87 106 మొత్తం 32 ఎకరాల భూమి. మేము పోలీస్ వారి కార్యాలయం సంగారెడ్డి మరియు డిఎస్పి నారాయణకే మరియు జిల్లా కలెక్టరు సంగారెడ్డి ఇంతమందిని కలిసి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది విషయమై విచారించి వారిపైన తగు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.